పోని జగన్మోహన్ రెడ్డి గనక వివేకానంద రెడ్డికి ఇచ్చి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టే క్యారెక్టర్ అనుకునేటట్టయితే అది జగన్ క్యారెక్టర్లోనే లేదు. తన నమ్మినోడిని నెత్తిన పెట్టుకుంటాడు, పూజ చేస్తాడు. వాళ్ళ నాన్న అంతే, మధ్యలో చెరువు సూరితే ఎంత గొడవ వద్దు అనుకున్నా సరే వెళ్ళాడు కదా. పట్టాలరావు ఉదంతంలో అంత ఇష్యూ జరిగినా కూడా నెత్తిన పెట్టుకున్నాడు, కానీ వదిలిపెట్టలేదు కదా. తర్వాత అమ్మాయి అవతలకు పోయాడు భానుమతి, కానీ ఇష్యూ అయితే అట్లాగే ఉంది కదా అతను. కానీ ఇది చాలా పెద్ద కేసు, నాలుగేళ్లుగా సాగుతుంది. ఈయన ఒక ఎంపీ, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏదో చూపించడానికో లేదంటే రాసుకోవడానికో రికార్డ్స్లో ఎంపీని అరెస్ట్ చేసాం అని నామమాత్రంగా ఈ అరెస్ట్ జరిగిందా? ఎందుకంటే ఆయన కూడా ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన అరెస్ట్ చేసి జైలు శిక్ష పడిన వెంటనే ఇమీడియట్గా ఆయన పదవి రద్దు చేశారు. ఇప్పుడు చట్టాలు ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయి కదా. ఈయన్ని ఆ కోణంలో చూసి జస్ట్ అరెస్ట్ చేసి రిలీజ్ చేసేసారు, ఆ పైనుంచి ఏమన్నా ప్రెజర్ ఉందా? అసలు దానికి దీనికి అసలు సంబంధం లేదు. అంటే శిక్షపడింది, అవును శిక్షపడింది, శిక్ష పడితే ఇస్తారు, తీస్తారు పదవి. ఇతనికి ఏ శిక్ష? వాళ్ళ నిందితుడు ఇప్పుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ అయితే నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో నిందితుడు, ప్రస్తుతం కోర్టు కేసు ఎదుర్కొన్నాడు, అందుకని తీసేయలేదు కదా. దాంట్లో శిక్ష పడితే ఇప్పుడు అందులో శిక్ష ఏం లేదు కాబట్టి ఇతను ఏం అనర్హత చేయడానికి ఏం లేదుగా. రాహుల్ గాంధీని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదుగా బేసిక్ గా, ఎందుకు ప్రాథమిక ఆధారాలు లేవు కాబట్టి. అందులో పరువు నష్టం దానికి కాబట్టి అది జైల్లో పెట్టాలి లెక్క ప్రకారం, ఇంకా అది తేలుతుంది కాబట్టి ఆపారు. ఇతనైనా అంతే ఎంపీల